మామయ్య వాళ్ళ మీదున్న దురాలోచనల్ని ముందు నీ మనసులోంచి తీసేయ్. ఆ కుటుంబం గురించి ఆలోచించడం కూడా మానే. దురాలోచనల్ని తీసేయాల్సింది నేను కాదు నాన్న, మీరు. మావయ్య వాళ్ళ మీద మీకు ఏర్పడ్డ అభిప్రాయం తప్పు అని నిరూపిస్తాను. మళ్ళీ మన కుటుంబాలు సంతోషంగా కలుసుండే రోజులు నేను తీసుకొస్తాను. ఆ అన్నీ వచ్చేసాయి కదా. ఆ డిన్నర్ రెడీ, అందరూ రండి. ఇక మీ నాన్న లేడనుకొని వెళ్ళమ్మా. నాన్న మాట అంటే నీకు వేదం కదా. చివరిసారి నా మాటకు విలువిచ్చి వెళ్ళిపోమ్మా. ఎంతసేపు అని ఇలా డల్గా ఉంటావు? పద, డిన్నర్ చేద్దాం. నాకు ఆకలిగా లేదు, నువ్వు వెళ్ళి తిను. నువ్వు ఒక్కడవే వస్తున్నావేంట్రా? శ్రీజ తిందా? నాన్న, అది తనకి ఆకలిగా లేదట నాన్న. అమ్మా, నేను కూడా తర్వాత తింటానులే. తర్వాత తినడం ఏంటసలు, ఎందుకురా? భార్య మీద ప్రేముంటే తనతో పాటు నువ్వు కూడా పస్తులు ఉండడం కాదు. తనని లాలించి బుజ్జగించి తినేలా చేయాలరా. ట్రై చేశాను నాన్న, తన మైండ్ ఇంకా సెట్ అవ్వలేదు. ఉండ్రా, నేను మాట్లాడతానుగా. అసలు అమ్మా, అమ్మా పదరా, వెళ్దాంరా. ఏంటమ్మా, తినడానికి పిలిస్తే రానన్నామంట? అసలు ఏం జరిగిందని ఇప్పుడు ఈ నిరాహార దీక్ష? జరిగిన గొడవ గురించే నువ్వు ఆలోచిస్తే నీకు ప్రశాంతత ఉండదు, మాకు ప్రశాంతత ఉండదు. నువ్విలా ఉంటే తేజయ్య ఎలా హ్యాపీగా ఉంటాడు? అసలు వాడు తిననంటున్నాడు, నిన్ను చూసి వాడు, వాణ్ణి చూసి మేము, మొత్తం అందరం తినకుండా పడుకోవడం నువ్వు చూడగలవా? అసలు అది పద. నువ్వు కూర్చో. ఏంటి వంటలు? యావరేజ్, నథింగ్ స్పెషల్. దిస్ ఈజ్ మైన్. శ్రీజ, నీకు ఇష్టమని కర్రీ చేశాను. రే, ఆ రైస్ ఇది. చూడమ్మా, పెళ్ళైన తర్వాత ఆడవాళ్ళకి అన్నీ అత్తారిల్లే. నీకే కష్టం వచ్చినా చూసుకోడానికి మేమందరం ఉన్నాం కదా. అలాగే నువ్వు మా అందరి సంతోషం గురించి ఏం చేయాలో ఆలోచించాలి కదా. అసలు మనసులో ఎన్ని బాధలున్నా అవి భరిస్తూ ఆనందాన్ని పంచగలిగినప్పుడే ఆడదానికి పరిపూర్ణత. ఇప్పుడు మనమందరం ఒక కుటుంబం. ఏదైనా సరే మన మధ్య ఉండాలి. మనం పడే బాధ సంతోషం మనకే అయి ఉండాలి. ఇక పైన నీకు అమ్మైనా నాన్నైనా, నేను మీ మావయ్యే. మీ నాన్నని నువ్వు మర్చిపోవాలి. శ్రీజ, ఇదేం పద్ధతిగా లేదు అసలు. రే తేజ, రే
ఇప్పుడు నేను ఏమన్నాను అసలు? నువ్వు అన్న దాంట్లో తప్పేం లేదు, కానీ తిన్న తర్వాత నాల్సిందే. అంటే మంచి చెప్పడం కూడా తప్పేనా అసలు? వాళ్ళ నాన్న తనని చూడడానికి రాడనే కదా, ఆ లోటు మనం తీరుస్తామని చెప్పాను, అది కూడా తప్ప అసలు? తమో, శ్రీజ అంటే చిన్నపిల్ల, నీకేమైంది? నువ్వెందుకు ఆవేశపడుతున్నావు? తన తండ్రికి దూరం అయిపోయానన్న బాధలో ఉంది, అది అలవాటవ్వాలన్నా మర్చిపోవాలన్నా కాస్త టైం పడుతుంది, మనమే సర్దుకుపోవాలి. అయినా ఎన్నోళ్ళని తిండి మానేసి ఉంటుంది బా, తన హెల్త్ ఏమైపోద్ది? అలా చెప్పరా అసలు, దేనికైనా ఒక అంత అనేది ఉండాలిగా. సరే సరే వదిలే, రేపు మాట్లాడుకుందాం. బా ఆ సాంబార్ ఇటు. ఏంటి ఆరు జన్లో జన్ నన్ను కూడా మానేయమంటారా ఏంటి? ఏం లేదురా, నువ్వు తిను తిను, నువ్వు కూడా తిను. పిల్లలు తినకుండా తినాలంటే నా కాకలు చచ్చిపోయింది. వద్దులేరా, నువ్వు తిను. ఏంటి బ్రో, ఇంకా కూల్ అవ్వలేదా? లేదురా, ఇంకా వాళ్ళ నాన్న మూడ్లోనే ఉంది. ఉంటారు బ్రో, అమ్మాయిలు కదా, నాన్న సెంటిమెంట్ ఎక్కువ. నువ్వే కాస్త కూల్గా ఏదో ఒకటి ప్లాన్ చేయి. ఏం చేయాలరా? అది కూడా నేనే చెప్పాలా? వెళ్ళాలి, క్లోజ్గా మూవ్ అవ్వాలి, అవసరమైతే ఒక ముద్దు పెట్టాలి. నువ్వున్న భరోసా కలిగేలా మాట్లాడాలి. ఇంకా అవసరమైతే అమ్మ మాట్లాడింది ఏదో ఆవేశంలో గాని అందులో కూడా నిజం ఉంది అని ప్రేమగా చెప్పాలి. ఆ ప్రేమ చూపించాలి బ్రో, ప్రేమించుకున్నారు కదా, ఆ ప్రేమని గుర్తు చెయ్యి. పైగా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రొమాన్స్ అవసరం కదా. అంతేనంటావా బ్రో? నా మాట విని వెళ్ళి కూల్ చేయి. వెళ్ళు బ్రో, వెళ్ళు. ఏంటో, వీళ్ళకి అన్నీ నేనే చెప్పాల్సి వస్తుంది. కోపం తగ్గిందా? నీ బాధ నేను అర్థం చేసుకోగలను శ్రీ, కానీ ఇలా మొండిగా ఉండడం వల్ల నీ హెల్త్కే ప్రాబ్లం. తినకపోతే చిక్కిపోతావుగా. Love you, Shri. పెళ్ళయ్యాక కూడా మనం దూరంగా ఉండటం చాలా కష్టంగా ఉంది శ్రీ.
శ్రీజ 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 అమ్మ శ్రీజ రెండు వేలు వాటర్ తీసుకురా శ్రీజ శ్రీజ శ్రీ శ్రీ లేమ్మా శ్రీజ 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 తినకపోతే తిరగవా మరి ఈ పిల్లుంది అసలా పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం పర్లేదత్త ఇట్స్ ఓకే ఐఎమ్ ఫైన్ నానా ఒకసారి సూర్యమామకి ఫోన్ చేసి రమ్మని చెప్దామా అవసరం లేదు నీరసంతో కళ్ళు తిరిగి పడిపోయిందంతే దము ఏదైనా తినిపించు సరిపోతుంది నేను తినడానికి ఏదైనా తెస్తాను ఐఎమ్ సారీ శ్రీ ఏంటత్తా పిలుపు మధ్యలోనే ఆపేశా ఏమైందత్తా బంధాలే మధ్యలో ఆగిపోయాయి పిలుపుదేముందిలే అంటే నన్ను పరాయిదానిలా ఫీల్ అవుతున్నావా ఏంటత్తా ఇది ఒక్కసారి ఏదో గొడవ జరిగిందని ఏళ్ల నుంచి ఉన్న బంధాల్ని తెంచేసుకుంటారా తెంచుకోవాలని మేమెప్పుడు అనుకోలేదు ఇంకా చెప్పాలంటే తెగేదాకా వచ్చిన ప్రతిసారి మేమే అడ్డుకున్నాం బంధాన్ని నిలబెట్టుకోవడం కోసం బాధల్ని అవమానాల్ని మనసులోనే దాచిపెట్టుకున్నాం ప్రతిదానికి హద్దంటూ ఉంటుంది అది దాటినప్పుడు ఏ మనిషికైనా ఊపిక నశిస్తుంది అది కాదు మావయ్య సింధు అక్క నీ ఆరోగ్యం ఎలా ఉందక్క నేనే చెప్పాను నాన్న మీరు మావయ్యకి చెప్పద్దు అన్నారు నేను మీ మాటకు విలువిచ్చి ఊరుకున్నాను కానీ శ్రీజ బాధపడుతుంటే చూస్తూ ఉండలేకపోయాను సింధుని చూస్తే అయినా తన బాధ కాస్త తగ్గుతుంది అని నేనే సింధుకి విషయం చెప్పి రమ్మన్నాను కొత్తగా కనిపిస్తున్నారు మావయ్య నాన్న ఎప్పుడు ఆవేశపడినా ఆయన్ని కంట్రోల్ చేసి కూల్ చేయగలిగేది మీరు మన ఇంట్లో ఎలాంటి సమస్య వచ్చినా సామరస్యంగా పరిష్కరించడానికి నాన్నకి సాయంగా నిలబడేది మీరు అలాంటిది మీరే
ఇలా ఆవేశంగా ఉంటే ఎలా మావయ్య? మీ స్నేహం ఎందరికో ఆదర్శం మావయ్య. మీలాంటి గొప్ప స్నేహితులు ఓ చిన్న గొడవ కారణంగా విడిపోవడం ఏంటి? ఆ సూర్యచంద్రులకి కూడా సంవత్సరంలో ఒక్కసారి గ్రహణం పడుతుంది. ఆ గ్రహణం వీడకానే మళ్ళీ అవి ప్రకాశిస్తాయి. అలాగే మీ మధ్య గొడవలు కూడా గ్రహణం లాంటివే మావయ్య. వాటిని విడిచిపెట్టి మళ్ళీ మీ స్నేహంలో వెలుగు నింపుకోండి. ఒక్కసారి మీరు వెళ్ళి నాన్నతో మాట్లాడండి మావయ్య. అన్నీ సర్దుకుంటాయి, మనం ఎప్పట్లా సంతోషంగా ఉంటాం. అంటే మా ఆయన్ని మీ నాన్న ముందుకు వెళ్ళి చేతకాని వాడిలా చేతులు కట్టుకుని క్షమించు అని అడగమంటావా? అది కల్లో కూడా జరగదసలా. ఎన్నెన్ని మాటలన్నారు ఆయన్ని, అన్నీ మర్చిపోమంటావా? నా కొడుకుని కొట్టారు, నన్ను ఎంతగానో అవమానించారు, మా మీద ఏవేవో నిందలు వేశారు. అయినా సిగ్గు మర్యాద పక్కన పెట్టి మమ్మల్ని వెళ్ళి మీ నాన్న కాళ్ళు పట్టుకోమని చెప్పడానికి నీకు మనసు ఎలా వచ్చింది సింధు? అది కాదత్తా. ఇంకేం చెప్పొద్దు అసలా. శ్రీజాని చూడ్డానికి వచ్చా, కాసేపు మాట్లాడి బయలుదేరు. మీ ఆవేశంలో అర్థం ఉందత్తా, కానీ ఒక్కసారి ఆలోచించండి. ఇంకా ఆలోచించడానికి ఏం లేసిందో. ఎప్పుడైతే మీ నాన్న చెల్లెలి చెప్పుడు మాటలు విని నన్ను నా స్నేహాన్ని అవమానించాడో, అప్పుడే మానసికంగా నన్ను చంపేశాడు. ఇప్పుడు నా జీవితంలో సూర్యప్రకాశ్ అనే వ్యక్తి లేడు. నీకు కూడా శ్రీజకి చెల్లిగా మాత్రమే ఈ ఇంట్లో అడుగు పెట్టే అర్హత ఉంది. అలా కాకుండా సూర్యప్రకాశ్ కూతురిగా రాయబారం నడిపించాలన్న ఆలోచనతో వస్తే మాత్రం నీకు ఈ ఇంటికొచ్చే అవకాశం ఉండదు. గుర్తుపెట్టుకో. ఏంటక్కా, నన్ను ఇక్కడే నిలబెట్టేస్తావా? నా కాళ్ళు ఆగేస్తున్నాయి. పద, నీ రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. అందరూ ఎలా ఉన్నారు? బానే ఉన్నారక్కా. నువ్వేంటి ఇలా చిక్కిపోయావు? బెంగ పెట్టేసుకున్నావా? నీ ఫీలింగ్ షేర్ చేసుకోవడానికి నేనున్నాను కదక్కా, ఎందుకు ఇలా అయిపోతున్నావు? చీర మా కోడలు పిల్ల,
ఈ సంబరం గాడి పేరెత్తగానే మీ నాన్న పూనకం వచ్చినట్టు ఓ ఊగిపోతాడు. నువ్వు మాత్రం మీ నాన్న బాధలు నీకేం పట్టినట్టు ఈ ఇంటితో రాకపోకలు సాగెత్తున్నావు. అడ్డే నువ్వెంత పెద్ద తప్పు చేస్తున్నావో తెలుసా? ఈ విషయం మీ నాన్నకి తెలిస్తే నీ పరిస్థితి ఆలోచించుకున్నావా? ఆలోచించుండవలే. అంత ఆలోచిస్తే ఎంత తెలుగు తక్కువ పని నువ్వు చేస్తా? ఇప్పుడు నీ గుట్టు నా గుప్పెట్లో ఉంది. దీన్ని మీ నాన్న ముందు బయటెట్టి నువ్వు అడుగు బయట ఎట్టకుండా చేస్తాను. నా మీ దగ్గర ఉత్తరం ఛాలెంజ్ చేస్తావా? నాలుగు గోడల మధ్య పడుండి ఎలా గెలుస్తావో నేను చూస్తాను. ఆవేశంగా బండి నడిపితే యాక్సిడెంట్లు అయిపోతాయి. కాస్త నెమ్మదిగా వెళ్ళమ్మా. అసలు పెళ్లి కావాల్సిందానివి. నా కొడుకు నీ మీద చాలా అసలెట్టుకున్నాడు. వెళ్ళెళ్ళు, నువ్వు ఎంత స్పీడ్కి వెళ్ళినా నీకంటే నేనే ముందుంటా. ఏంటోది నా సింధు ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదేంటి? అన్నయ్య ఎంత కోపంగా ఉన్నాడో చూడు. అదే భయం వేస్తోంది అంబిక. ఈరోజు సింధు పని అయిపోయినట్టే. ఈయన ఆవేశం చల్లారేదాకా అది ఇంటికి రాకపోతే బావుండు. సింధు, ఇప్పుడు చెప్పు, వింటాను. నీ బాధేంటో? నీకు నన్ను చూడాలనిపించకపోవచ్చు, కానీ నాకిప్పుడు నిన్ను చూడాలనిపిస్తుంది. ఇప్పుడా? అవును, ఇప్పుడే.